Welcome to Manabadi Videos. EAMCET MPC counseling third phase as well as Bpc counseling kosam wait chestunna students ko adiripaye news oka very good news. ee roju morning e manaku newspapers vivida newspapers lo deeniki sambandhinchina news aithe release avadam jarigindi. So ee news prakaram entante MPC counseling third phase notification Monday roju release chestunnaru. Mottam prakriya kuda 5 days lo complete avabothundi as well as Bpc counseling kuda start cheyabothunnaru. Aa Bpc lo pharmacy counseling particular ga dani gurinchi sambandhinchina newspaper clipping ippudu manam chustunnamu. Idi sakshi lo vachindi. Pharmacy kalasala అనుమతి పొడిగినంతవరకు ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్రంలో బీఫార్మసీ ఫార్మాడి కోర్సుల ప్రవేశాల షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ అడ్మిషనర్ కన్వీనర్ చదలవాడ నాగరాణి శనివారం తెలిపారు. ఎంపీసీ అభ్యర్థులకు మొదటి 5 రోజులు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తామని, వీరికి సీట్ల కేటాయింపు పూర్తయిన వెంటనే బైపీసీ విద్యార్థుల ప్రవేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అంటే దీన్ని బట్టి వెరీ క్లియర్గా ఏంటంటే మనకు ఎంపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇమీడియట్గా రిలీజ్ అవబోతుంది. దాని వెంటనే బీఫార్మసీకి సంబంధించి ఫార్మాడీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ కానుంది. ఇది మనం సాక్షిలో చూస్తున్నాం. అలాగే ఈనాడులో కూడా చూడండి, రాష్ట్రంలో బీఫార్మసీ ఫార్మాడీ కోర్సుల ప్రవేశాలకు త్వరలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు సాంకేతిక విద్యాశాఖ కార్యదర్శి నాగరాణి గారు తెలిపారు. ఎంపీసీ అభ్యర్థులను మొదటి 5 రోజుల ప్రవేశాల ప్రక్రియ నిర్వహిస్తామని, వారికి సీట్ల కేటాయింపు పూర్తయిన వెంటనే బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు ప్రవేశాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఫార్మసీ కళాశాల అనుమతులకు ఫార్మసీ కౌన్సిలింగ్ గడువు పొడిగించడానికి కౌన్సిలింగ్ కొంత ఆలస్యమైందని పేర్కొన్నారు. అయితే దీంట్లో వెరీ క్లియర్గా ఇచ్చారు ఏంటంటే ఒకసారి షెడ్యూల్ విడుదలైన తర్వాత ప్రక్రియ వేగంగా ముగుస్తుందని నాగరాణి గారు తెలిపారు. అంటే మీకు వితిన్ 5 డేస్లో కంప్లీట్గా ఎంపీసీ క్లోజ్ అయిపోద్ది యాజ్ వెల్ అస్ ఫార్మసీ కూడా క్లోజ్ అయిపోద్ది. కాబట్టి స్టూడెంట్స్ మీ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్లో మళ్ళీ మనం ఏదైనా అప్లోడ్ చేయాల్సి ఉంటే ఆ సర్టిఫికేట్స్ కానీ, తర్వాత మీరు పెట్టుకోవాల్సిన వెబ్ ఆప్షన్స్ కానీ రెడీగా పెట్టుకోండి. ఏ కాలేజ్లో పెట్టుకోవాలి, ఏ కాలేజ్లో సీట్ రావాలని, దీనికి మీకు వెబ్ ఆప్షన్స్ ఎన్ని పెట్టాలి, ఏ కాలేజెస్ పెట్టాలి మీకు కరెక్ట్గా తెలియకపోతే మన ప్రీవియస్ వీడియోస్ చెక్ చేయండి, వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ రకంగా ఈసారి మాత్రం సీట్ మిస్ అవ్వకండి. మీకు అనుకున్న కాలేజ్లో ఈసారి మిస్ అయితే మాత్రం నెక్స్ట్ మనకు ఉండదు. ఇదే ఫైనల్ ఫేజ్ ఫర్ ఎంపీసీ. అలాగే బీఫార్మసీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మీరు పెట్టుకోవాల్సిన వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టండి. సో ఆటోమేటిక్గా మీకైతే కూడా మంచి సీట్ రావాలని కోరుకుంటున్నాను. విష్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.